పెద్దలందరికీ నమస్తే పిల్లలందరికీ హాయ్ ఎలా ఉన్నారు అందరు బాగున్నారా మేమైతే సూపర్గా ఉన్నాం మీరు కూడా సూపర్సే ఊపర్ ఉన్నారని అనుకుంటున్నాను ఈరోజు వీడియో ఏంటంటే మనము దీపావళి పండగ వచ్చేసింది కదా అంతా ఆల్రెడీ మొత్తం క్లీనింగ్ అది అంతా అయిపోయి ఉంటుంది నేను ఆల్రెడీ మీకు ఫేషియల్ చూపించాను కదా దసరా పండగ అప్పుడు చాలామందికి ఏంటంటే డ్రాగన్ ఫ్రూట్ దొరకట్లేదు అనేది నాకు కామెంట్స్ ద్వారా అర్థమైంది సో ఈరోజు ఏంటంటే మనకు మార్కెట్లో అవైలబుల్ అయ్యే ఒక ప్రోడక్ట్ తోటి మీకు బ్రహ్మాండమైన ఒక ఫేషియల్ చూపించబోతున్నాను ప్రాపర్ వేలో ఫేషియల్ చేసుకోవడం అనేది మీకు చూపించబోతున్నాను నేను సునీత వెల్కమ్ టు ద తెలుగు హౌస్ వైఫ్ ఒకవేళ మీరు మన వీడియోస్ని ఫస్ట్ టైం చూస్తుంటే ప్రీవియస్ వీడియోస్ ఒకసారి చూడండి చూసి మీకు నచ్చి కంటెంట్ ఉంది అని అనిపిస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ క్లిక్ చేయండి మీరు బెల్ ఐకాన్ క్లిక్ చేయడం వల్ల నోటిఫికేషన్ వస్తుంది వీడియోస్ అనేది మిస్ అవ్వకుండా చూడగలుగుతారు మీరు థంబ్నైల్లో ఆల్రెడీ చూసేశారు కదా 100 రూపాయలకే 2000 రూపాయల ఫేషియల్ అని చెప్పి కరెక్టే అండి ఎందుకంటే చాలామందికి ఇంట్లో ఎన్ని టిప్స్ చేసుకున్నా ఆ పార్లర్కి వెళ్తే తప్పించి అదొక సాటిస్ఫాక్షన్ ఉండదు బీయింగ్ ఏ బ్యూటీషియన్ నాకు తెలుసు నేను పార్లర్లు చేసినప్పుడు చాలామందికి ఏంటంటే అదొక కోల్పోయామని ఫీల్ అవుతారనమాట నా నేను చాలామందిని చూశాను అట్లా సో ఆ ఫీలింగ్ లేకుండా ఇవాళ రేపు మనం వెళ్ళలేం కనుక మీకు చక్కగా మార్కెట్లో దొరికే ఒక ఫేషియల్ కిట్ని మీకు డెమోగా అంటే ప్రాపర్ వేలో ఏముంది దాని మీద అన్ని స్టెప్స్ ఉంటాయి కదా మళ్ళీ ఈవిడ చెప్పేది ఏంట్లే అనుకోకండి ఎందుకంటే మనం అది ప్రాపర్ వేలో చేసుకున్నాం అనుకోండి పార్లర్లో బ్యూటీషియన్ చేసినప్పుడు గ్లో ఎలా అయితే వస్తుందో మనం ఇంట్లో చేసుకున్నా కూడా అదే స్టెప్స్ ఫాలో అయ్యి చేసుకుంటే మనకి ఇంట్లో కూడా మంచి గ్లో వస్తుంది బట్ ఏంటంటే మనకు మనం చేసుకుంటాం కనుక ఆ రిలాక్సేషన్ అనేది ఉండదు అంతే అంతకు మించి గ్లో అయితే మాత్రం మంచిగా వస్తుంది సో ఇప్పుడు స్టెప్ బై స్టెప్ ఫేషియల్ చూసేద్దాం మనం వీడియోలోకి వెళ్ళే ముందు మీకు ఒక విషయం క్లియర్ చేద్దాం అనుకుంటున్నానండి ఇదేమీ ప్రమోషన్ వీడియో కాదు నేను రెగ్యులర్గా వాడే ఫేషియలే మీకు చూపించబోతున్నాను ఇప్పుడు ఎప్పుడైనా అకేషన్స్ ఉన్నప్పుడు నాకు పార్లర్కి వెళ్ళి అలవాటు లేదండి ఇంట్లోనే స్పెషల్ అకేషన్స్ మా ఇంట్లో ఏదన్నా ఫంక్షన్స్ ఉన్నాయనుకున్నప్పుడు నేను చేసుకుంటానేది సో ఈరోజు మీకు ఇది చూపించబోతున్నాను బయోటిక్ వాళ్ళదండి గోల్డ్ ఫేషియల్ కిట్ ఇలా చిన్నది వస్తుంది దీని ప్రైస్ వచ్చేసి 235 రూపీస్ నేను తీసుకున్నప్పుడు ఇది తీసుకుని కూడా నేను ఒక 6 మంత్స్ అయింది ఒకసారి చేసుకున్నాను ఇంకొకసారికి వస్తుంది దీని లోపల వచ్చేసి 5 ప్రొడక్ట్స్ ఉంటాయి అంటే ఒకటి వచ్చేసి ఇది స్విస్ మ్యాజిక్ అని చెప్పి డార్క్ స్పాట్ కరెక్టర్ వచ్చిందండి ఇది ఫ్రీ వచ్చింది దీనిలో అదర్వైజ్ 4 ఉంటాయి మనము ముందు కూడా తెలుసుకున్నాం కదా ఫేస్ అనేది ఎప్పుడు కూడా క్లీన్గా ఉండాలి నేను ప్రీవియస్ వీడియోలో కూడా బ్యూటీ టిప్స్లో ప్రతి వీడియోలో చెప్తున్నాను మనం ఫేస్ మీద ఏది అప్లై చేసినా ముందు క్లెన్జింగ్ అనేది చేసుకోవాలి నేనైతే ఇప్పుడు ఫేస్ వాష్ చేసుకుని వచ్చాను సో ఫస్ట్ మనము స్క్రబ్ వాడుతున్నాము ఇందులో ఉండే స్క్రబ్ని తీసుకుని మనకు సరిపడినంత క్వాంటిటీలో తీసుకుని ముందు మనం తీసుకున్న స్క్రబ్ని ఫేస్ మొత్తానికి అప్లై చేసుకోవాలండి చేసిన తర్వాత కొంచెం వాటర్ తోటి మనం తడుపుకోవాలి లేదంటే కనుక మనకి మసాజ్ చేసుకోవడానికి వీలుగా ఉండదు మీకు వీడియోలో చూపించిన విధంగా రౌండింగ్ చేసుకుంటూ 2 to 3 మినిట్స్ మనము స్క్రబ్ అనేది చేసుకోవాలి మనకి అప్పర్ లిప్ కానివ్వండి మనకి ఎక్కడైనా కానీ కొంచెం డార్క్గా ఉందన్నా లేదంటే బ్లాక్ హెడ్స్ అవి ఉన్నాయి అనుకున్న ఫేస్ని కొంచెం ఫోకస్ చేస్తూ స్క్రబ్ అనేది చేసుకోవాలి ఇప్పుడు స్క్రబ్బింగ్ అనేది మనం 2 to 3 మినిట్స్ చేసుకుంటాం కదండి చేసిన తర్వాత ఫేస్ మంచిగా క్లీన్ చేసుకుని ఆ చిన్న చిన్న గ్రాన్యూల్స్ ఉంటాయి కదా అవి ఏమి లేకుండా క్లీన్ చేసేసుకుని తర్వాత ఎవరికైతే బ్లాక్ హెడ్స్ అవి ఉంటాయో వాళ్ళు కొద్దిగా స్టీమ్ అంటే స్టీమర్ ఉంటే ఇంట్లో స్టీమ్ తీసుకోవచ్చు లేదు అంటే వేడి నీళ్ళల్లో ముంచిన టవల్ ఫేస్ మీద వేసుకుంటే మనకి ఫేస్ అనేది ఆ పోర్స్ అనేవి మంచిగా ఓపెన్ అయ్యి నెక్స్ట్ ప్రాసెస్కి మన స్కిన్ రెడీగా ఉంటుంది మన స్క్రబ్ అయిపోయింది కదండి ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి మసాజ్ జెల్ అని ఉంటుంది ఇట్లా వస్తుంది దీన్ని మనకి యాక్చువల్గా అయితే ఇది మనకి 2 టైమ్స్కి అయితే బాగా వస్తుంది కానీ కొంచెం మనం కొంచెం అప్లై చేసుకున్నాం అనుకోండి 3 టైమ్స్ కూడా చేసుకోవచ్చు నేనైతే 2 టైమ్సే చేస్తాను ఇప్పుడు మసాజ్ జెల్ని ఫేస్ మొత్తానికి కూడా ఇలా అప్లై చేసుకోవాలండి చేసిన తర్వాత ఈ పద్ధతిని ట్యాపింగ్ అంటారండి ముందు మనము మౌత్ చుట్టూతా కూడా ఇలా అప్లై మసాజ్ చేసుకున్న తర్వాత దీన్ని ట్యాపింగ్ అంటారు ఇలా 2 చేతులతోటి మీకు కుదరకపోతే సింగిల్ హ్యాండ్ 2 ఫింగర్స్ తోటి కూడా చేసుకోవచ్చు మన ఏంటంటే స్కిన్కి
బ్లడ్ సర్క్యులేషన్ బాగా జరగడం కోసం ఇలా చేస్తాము. సో దాని తర్వాత నోస్ మీద కూడా మనము ఫోకస్ చేసి కొంచెం నోస్ కూడా మసాజ్ చేసుకోవాలి. ఫోర్ హెడ్ కూడా సేమ్ ప్రాసెస్లో చేసుకోవాలి. చేసిన తర్వాత మన రింగ్ ఫింగర్ తోటి ఐస్ చుట్టూతో మనం ఇలా మసాజ్ చేసుకోవాలండి. చేసుకుంటే కళ్ళకు కూడా మంచి రక్త ప్రసరణ అనేది జరిగి బాగుంటుంది. తర్వాత దీన్ని సిజరింగ్ అంటారండి ఈ పద్ధతిని. మనం ఈ పద్ధతితోటి చక్కగా ఏంటంటే స్కిన్ పాలిషింగ్ స్టెప్ అండి ఇది. యాక్చువల్గా మంచి స్కిన్కి ఏంటంటే మంచి నరిషింగ్ ఏమంటారు మంచి గ్లో వస్తుంది ఈ స్టెప్ తర్వాత. మీరే గమనించండి ఇలా మీకు యాజ్ ఇట్ ఈస్గా ఫాలో అయిపోండి. ఎవ్రీ స్టెప్ తర్వాత కూడా మనము రౌండింగ్ అనేది ఇప్పుడు ఎలా అయితే మీకు వీడియోలో చూపిస్తున్నానో అలా రౌండింగ్ అనేది చేసుకోవాలి. ఇది వచ్చేసి ట్యాపింగ్ అండి. అంటే మన రెండు చర్మాన్ని ఇలా చిన్నగా పట్టుకొని గిల్లి పట్టుకొని వదిలినట్టు చేయాలన్నమాట. ఏంటంటే చెప్పాను కదా మనం చేసే ప్రతి స్టెప్పు కూడా బ్లడ్ సర్క్యులేషన్ పెరగడం కోసమే. మొత్తం మనకి ఎవ్రీ స్టెప్పు కనీసం ఒక 30 to 40 seconds పడుతుందండి మసాజ్ చేసుకోవడానికి. అంటే మనకి టోటల్గా 5 to 6 minutes మనకి జెల్ తోటి మసాజ్ చేయడానికి టైం పడుతుంది. డబల్ చిన్ ఉన్న వాళ్ళు కొద్దిగా ఆ ప్లేస్ని ఫోకస్ చేసి ట్యాపింగ్ అనేది చేసుకోవాలి. ఇప్పుడు మనము మసాజ్ జెల్ని పూర్తిగా ఇంకిపోయేటట్టు నేను చూపించిన పద్ధతిలో చేసుకోవాలి. చేసిన తర్వాత ఇది స్పాట్ కరెక్టర్ అని వచ్చింది. ఎవరికైతే పింపుల్ మార్క్స్ ఉంటాయో ఆ పింపుల్ మార్క్స్ ఉన్న వాళ్ళు కానివ్వండి ఇట్లా ఈ ప్లేస్లో కానీ డార్క్గా ఉంటుంది కదా అలాంటి వాళ్ళు ఈ జెల్ క్లీన్ చేసిన తర్వాత ఇది అప్లై చేసుకుని ఒక 10 minutes వదిలేసి అప్పుడు నెక్స్ట్ మనం ప్యాక్ అనేది అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. నేనైతే మాత్రం ఇప్పుడు అది అప్లై చేసుకోవట్లేదు. నాకు మరీ అంత ప్రాబ్లం లేదు కనుక నేను ఇప్పుడు అప్లై చేసుకోవట్లేదు. డైరెక్ట్గా క్రీమ్ తోటి మసాజ్ చేసుకుంటున్నాను. ఒకవేళ మనము స్పాట్ కరెక్టర్ అప్లై చేయకపోతే కనుక ఇది క్లీన్ చేయాల్సిన అవసరం ఏం లేదండి. డైరెక్ట్గా మనం దీని మీదే మళ్ళీ క్రీమ్ మసాజ్ క్రీమ్ అనేది వస్తుంది అది కూడా అప్లై చేసి సేమ్ ప్రాసెస్ని కంటిన్యూ చేయాలి. ఇప్పుడు ఏ స్టెప్స్ అయితే మనం జెల్కి వాడామో అదే స్టెప్స్ మళ్ళీ మనం క్రీమ్ కూడా వాడుకుంటూ ముందు ఫేస్కి మొత్తం ఇలా క్రీమ్ ఈవెన్గా అప్లై చేసుకున్న తర్వాత మనం చేసిన పించింగ్ అవనివ్వండి ట్యాపింగ్ అవనివ్వండి రౌండింగ్ అవనివ్వండి అలాగే సిజరింగ్ అవనివ్వండి ఏదైనా కూడా మన స్కిన్ తత్వం ఏంటి అనేది మనకు తెలుస్తుంది కదా. అంటే సెన్సిటివ్ స్కిన్ అనుకోండి దానికి అకార్డింగ్ మనం ప్రెషర్ అనేది అప్లై చేసుకోవాలి. మన స్కిన్ నార్మల్ అనుకుంటే అప్పుడు పర్వాలేదు. సెన్సిటివ్ స్కిన్ వాళ్ళు అయితే చాలా స్మూత్ హ్యాండ్స్ తోటి చేసుకోవాలి ఎక్కువ ప్రెషర్ పెట్టకుండా అన్నట్టు. సేమ్ స్టెప్స్ని మళ్ళీ మనం క్రీమ్ కూడా ఫాలో అవుతాం. ఆల్మోస్ట్ మన ఫేషియల్ అయిపోయింది. ఇంకా లాస్ట్ స్టెప్ వచ్చేసి ప్యాక్. డిఫరెన్స్ అనేది మీరే గమనిస్తున్నారు కదండి ఎంత డిఫరెన్స్ ఉంది అనేది. ఇది ఇట్లా వస్తుందండి పీల్ ఆఫ్ మాస్క్. యాక్చువల్గా ఇది కొంచెము ఎట్లా ఘాటుగా ఉంటుంది. కళ్ళు మూసుకుని అప్లై చేసుకోండి. కళ్ళు మండినట్టుగా అనిపిస్తుంది ఇది మాత్రం కొంచెం కేర్ఫుల్గా అప్లై చేసుకోండి. కంటికి ఇట్లా కంటికి దూరంగా ఈ ప్లేస్ వరకు రానివ్వద్దు. ఇక్కడ నుంచి కిందకి మాత్రమే అప్లై చేసుకోవాలి. బాగా ఘాటుగా ఉంటుందండి ఈ మాస్కు. కళ్ళల్లో నీళ్ళు వచ్చేస్తున్నాయి. కళ్ళు మూసుకుని అంటే మనకి మనం ఫీల్ అవుతాం కదా ఎక్కడ హ్యాండ్ వెళ్తుంది అనేది. ఐస్ క్లోజ్ చేసుకునైనా రాసుకోవచ్చు. లేదు అంటే మనము మాస్క్ అప్లై చేయగానే కళ్ళకి ఖచ్చితంగా కీరా ముక్కలు కానీ లేదు అంటే కీరా దోసకాయ ముక్కలు సన్నగా కట్ చేసినవి కానీ లేదు అంటే చల్లటి రోజు వాటర్లో కాటన్ ముంచి పెట్టుకున్నా కూడా మనకి ఐస్ రిలాక్స్ అయ్యి బాగుంటాయి. దీనికి మనం ఇట్లా అప్వర్డ్ డైరెక్షన్లో రాయలేమండి ఎందుకంటే ఇది థిక్గా ఉంటుంది మనకి. అంటే కొంతమందికి ఫేస్ మీద చిన్న చిన్న హెయిర్ ఉందనుకోండి ఇది గుంజుకొస్తుంది కనుక మనము ఇట్లా నార్మల్గా రాసుకుంటే సరిపోతుంది. మనకి మాస్క్ ఆరడానికి 15 to 20 minutes పడుతుంది.
మనం దీన్ని పీల్ ఆఫ్ చేయొచ్చు, లేదు అంటే హెయిర్ ఉంది మండుతుంది అని అనుకుంటే కనుక చిన్నగా పూర్తిగా డ్రై అవ్వకముందు మనం రౌండింగ్ చేసి క్లీన్ చేసేసుకోవచ్చు. మొత్తం అంతా కూడా ఆరిపోయిందండి. ఆరిపోయిన తర్వాత మనము ఫింగర్ తోటి ఇలా అనుకుంటూ స్కిన్ని ఇలా కిందకి ఎక్కడికక్కడ ఇలా అనుకుంటూ ఇంకెలా ఫేస్ మొత్తం క్లీన్ చేసేసుకోవాలండి. నేనైతే ఇంకా నాప్కిన్ కూడా వాడలేదు. చూడండి ప్యాక్ తీసిన తర్వాత ఇలా ఉంది. యాక్చువల్గా మనము ఈ ఫేస్కి చేసిన స్టెప్స్ అన్నీ నెక్ కూడా చేసుకోవాలి, బట్ నేను ఓన్లీ ఫేస్కే చేసి చూపించాను. అయిపోయిందండి మన ఫేషియల్. ఫేస్ డిఫరెన్స్ అయితే మీకే కనిపిస్తుంది, మీ కళ్ళ ముందే, ఎటువంటి ఇది లేదు. ఇది ఒక్కటే అని కాదండి, మీరు ఆ టైంలో గోల్డ్ ఫేషియల్ అవైలబుల్ లేకపోతే దీనిలో చాలా వస్తాయి. ఇదనే కాదు, మీకు ఏ కిట్ అవైలబుల్ ఉన్నా సేమ్ ప్రాసెస్లో చేసుకోండి, రిజల్ట్ అనేది బాగుంటుంది. ఇప్పుడు నేను చేసిన ఫేషియల్ కిట్ లింక్ అయితే మాత్రం మీకు డిస్క్రిప్షన్లో షేర్ చేస్తానండి, ఎవరికైనా అవసరం ఉంటే చూడండి. లేదు అంటే మనకి మోర్ సూపర్ మార్కెట్స్లో కానివ్వండి, లేదు స్టార్లో కానివ్వండి దొరుకుతుంది. ఒకవేళ లేదు, అక్కడ దొరకలేదు, అవైలబుల్ లేదు అంటే కనుక అమెజాన్లో ఉంది. నేనైతే అమెజాన్ నుంచే తెప్పించుకున్నాను. డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది, చూడండి. ఇదన్నీ కాకపోయినా సిల్వర్ ఫేషియల్స్ అవి కూడా ఉంటాయి, నేను వాటి లింక్స్ కూడా పెడతాను, చూడండి. మీరు ఫేస్ లేని కలర్ వస్తుందని అట్లా కాదండి, మనకి ఏ కలర్ అయితే ఉందో అదే స్కిన్ టోను ఏంటంటే రేడియంట్గా అనిపిస్తుంది, అంటే మంచి గ్లోగా అనిపిస్తుంది. అది ఇన్స్టెంట్గా కాకుండా తెలిసిందే కదా ఫేషియల్కి, ఒక 1 or 2 డేస్లో మనకి ఆ డిఫరెన్స్ అనేది బాగా తెలుస్తుంది. ఇంకా మనం ఎటువంటి ఇట్లాంటి ఫేషియల్స్ ఇవి చేసుకున్నప్పుడు మోస్ట్లీ ఇమీడియట్గా ఎండలోకి వెళ్ళాలి అంటే కనుక తప్పనిసరిగా సన్స్క్రీన్ అనేది రాసుకోవాలండి. ఎందుకంటే మనము స్కిన్ అనేది పూర్తిగా క్లీన్ అయిపోయి ఉంటుంది టైంలో, ఇలాంటప్పుడు స్కిన్ ఇంకా తొందరగా ఎఫెక్ట్ అవుతుంది కనుక ఖచ్చితంగా సన్స్క్రీన్ రాసుకుని బయటకు వెళ్ళాలి. ఒకవేళ మనం ఇంట్లోనే చేసుకుంటాం కనుక ఈవినింగ్ టైంలో చేసుకుంటే బెస్ట్ అండి. చేసుకుని చక్కగా నైట్ హ్యాపీగా పడుకుంటే మార్నింగ్ లేచి చూడండి మీరు, అప్పుడు ఆ గ్లో అనేది డిఫరెంట్గా ఉంటుంది. ఇంకా మనకి అంతా అయిపోయింది అనుకున్నాక ఈ క్రీమ్ దీనిలో ఏదైతే మసాజ్ చేసుకున్నామో ఆ క్రీమ్ అయినా అప్లై చేసుకోవచ్చు, లేదు అంటే మనం రెగ్యులర్గా వాడే మాయిశ్చరైజర్ అయినా అప్లై చేసుకోవచ్చు. మరి మీకు ఈ వీడియో నచ్చిందని అలాగే హెల్ప్ అయిందని అనుకుంటున్నాను. మరి ఈ దీపావళికి మీరు చక్కగా దీపాల వెలుగులో మీ ముఖం కూడా వెలిగిపో అంటే మంచి కాంతివంతంగా ఉండాలని కోరుకుంటున్నాను. అంటే ఫేషియల్తోనే కాదు, మనలో ఉన్న ఆత్మవిశ్వాసం అలాగే మనలో ఉన్న ధైర్యమే మన ఫేస్లో రిఫ్లెక్ట్ అవుతూ ఉంటుంది. దాంతోపాటు మనం ఇట్లాంటి చిన్న చిన్న టిప్స్ ఫాలో అవుతున్నాం అనుకోండి, ఆ ఇదే వేరు కదా. మరి మీ ఫ్రెండ్స్కి హెల్ప్ అవుతుంది అనుకుంటే మాత్రం తప్పకుండా షేర్ చేయండి. వీడియో ఎలా ఉందనేది కామెంట్ చేయండి. నచ్చితే ఒక లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. అందరం ఆరోగ్యంగా ఉందాం, మొక్కలు పెంచుదాం, పెంచేలాగా చేద్దాం, పిల్లల్ని ప్రేమిద్దాం, పెద్దల్ని గౌరవిద్దాం, అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి అని ఆశిస్తూ మీ సునీత.